ఎక్కడైతేనా మనం తలెత్తుకొని మా నాయకుడు రేవంత్రెడ్డి అని చెప్పుకునే విధంగా పిండలించుకొని మన యువకులు హైదరాబాద్ అసెంబ్లీ మీద నిలబడి మా నాయకుడు ఇవాళ ఈ అసెంబ్లీని శాసిస్తున్నాడన్నట్టుగా ఉన్నాయి. నిర్ణయాలు ఉంటాయి, పోరాటం చేస్తాం. 2009 వచ్చిన రోజులో హస్తబాల్ లో తుపాకీ తోటలు పేలినాయి. తుపాకీ తోటలకే భయపడలేదు. ఈ సన్నాసులు అయితే పోలీస్ కేసులకు నేను భయపడతానా? ఒక్కసారి ఆలోచించ 2019లో కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా 30,000 మెజార్టీ పని ఎగిరేసి ఆ రాష్ట్రంలో ఉండే కేసీఆర్ కు పెద్దలకు, కొడంగల్ గడిలో ఉండే సిన్నలకు, తాండూరు నుంచి వచ్చిన ఉదయ్ ఖాన్ కు ఉదయపాఠం చెప్తాము.